రమేష్ గారు. నమస్కారం అండి. రమేష్ మేకప్ స్టూడియో, స్టూడియోస్ అకాడమీ. అకాడమీ నేను ఇది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి, అసలు ఇదేంటి, ఒక అకాడమీ ఉంటుందా, ఇంత భారీ ఎత్తునుంది ఏంటి అని షాక్ అయ్యాను. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే నాకు అనిపించింది సుమా గారు. దాని తర్వాత అసలు ఏందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అక్కడే క్రియేట్ అయింది. అకాడమీని ఏ విధంగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు పుట్టింది? మేము రెగ్యులర్గా అంటే ఒక 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉండటం, రెగ్యులర్ వర్క్ సెలబ్రిటీస్కి మార్నింగ్ దగ్గర నుంచి ఈవినింగ్, ఇక మాకు రెగ్యులర్, మేము వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, హీరోయిన్స్ వీళ్ళు. సో మాకైతే ఒకటే పని, ఇలా చేస్తూ చేస్తూ ఉన్నాం. తర్వాత సడన్గా ఒక ఆలోచన రావటం, ఇది క్రియేట్ చేయటం, సో సక్సెస్ అవటం. మీలాంటి వాళ్ళు కూడా చూసి, అంటే మీరు ఫస్ట్ ఒక కాల్ చేశారు, ఏంటి అంటే ఎంక్వైరీ కాల్ చేసినట్టున్నా, అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉంది అన్న ఎంక్వైరీ కాల్ నుంచి వచ్చినట్టుంది. సో మేకప్ అకాడమీ అంటే బయట చాలామంది పార్లర్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మా దగ్గర ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం, వచ్చి నేర్చుకోవచ్చు అని. బట్ ఆ ట్రైనింగ్కి ఈ ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏంటి? అంటే నేను ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు స్కిన్ టోన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందని, అది మీరు ఏ విధంగా అసలు నేర్పిస్తారు వాళ్ళకి? జనరల్గా బయట మేకప్ అంటే మేకప్ చేసే ఐటమే అనుకుంటారు, కానీ దీని బిఫోర్ ఎంత డీప్గా ఉంటుంది అనేది, అసలు మేకప్ అనగానే ఫేస్ ఎలా ఉంది, ఫేస్ షేప్ ఎలా ఉంది, ఫేస్ షేప్ ఎలా ఉంది, స్కిన్ టోన్ ఎలా ఉంది, అంటే డార్క్ మీడియం ఫేర్ ఎలా ఉన్నారు ఏంటి, అలాగే స్కిన్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆయిలీ స్కిన్ ఉందా, డ్రై స్కిన్ ఉందా, కాంబినేషన్ స్కిన్ ఉందా, ఎలాంటి స్కిన్ టోన్ స్ట్రక్చర్కి ఎలా మనం బిఫోర్గానే మాయిశ్చరైజర్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి, ఇవన్నీ దీనిలోనే వస్తాం. అక్కడ నుంచి నెక్స్ట్ అనేది మేకప్ అనేది స్టార్ట్ అవుతుంది. వేస్టేజ్ హెయిర్, అప్పర్ లిప్ ఉందా, చిక్స్ పైన కానీ ఏమైనా హెయిర్ ఉందా, అది ఎలా రిమూవ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే అది రిమూవ్ చేసిన తర్వాత మేకప్ అనేది స్టార్ట్ చేయాలి, లేకుండా ఆ హెయిర్ పైన మనం చేస్తే యూజ్ ఏ ఉండదు. ఫస్ట్ వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసి క్లయింట్ని అది రిమూవ్ చేసిన తర్వాత చేస్తే ప్రాపర్గా సక్సెస్ రేటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మీ దగ్గర శారీ డ్రేపింగ్ ఉంది, హెయిర్ స్టైల్స్ అన్నారు, మేకప్ అని చెప్తూ ఉన్నాం కదా, ఇవన్నీ 30 డేస్లో సాధ్యం అవుతాయి అంటారు, అంటే ఎలా డివైడ్ చేస్తారు అసలు ఈ 30 డేస్? అంటే ఎలాగంటే మేము చేసిన ప్రాక్టికల్, ఇప్పుడు రెగ్యులర్గా మేము వర్క్ చేస్తూ ఉన్నాం, రెగ్యులర్గా వర్క్ చేస్తూ అంటే ఈవెంట్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఇలాగ అనేక రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, రెగ్యులర్గా మేము వర్క్ చేస్తూ ఉన్నాం, ఎంత టైం పడుతుంది, సో వీళ్ళు నేర్పించుకోవడానికి అంటే లెర్నింగ్లోకి ఎంత టైం కావాలి వీళ్ళకి అనేది ఫస్ట్ ఒక టైం టేబుల్గా డివైడ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసాం. సో మార్నింగ్ అవర్స్లో మేకప్ 10 to 2 o'clock వరకు మేకప్ రన్ అవుతూ ఉంటుంది. ఒక 1 hour 2 hours మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళకి ఏం కావాలి ఏంటో మేము చేసి చూపించడం, దీని తర్వాత వాళ్ళు ప్రాక్టీస్, హ్యాండ్స్ అండ్ హ్యాండ్ ప్రాక్టీస్, పర్సన్ టు పర్సన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. ప్రాక్టీస్ తర్వాత బ్రేక్, బ్రేక్ తర్వాత మళ్ళీ హెయిర్ స్టార్ట్ చేయాలి. నాది ఒక పర్సనల్ డౌట్ అండి, ప్రతి స్కిన్కి ఒకే ప్రోడక్ట్ ఉండదు, స్కిన్ స్కిన్కి ప్రోడక్ట్ మారుతూ ఉంటుంది, నెంబర్ మారుతూ ఉంటుంది, అది కూడా ఎడ్యుకేట్ చేస్తారా మీరు? అంటే చెప్తూ ఉంటారు, ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు బ్రాండెడ్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఏదో లోకల్లో కొన్ని బ్రాండెడ్స్ ఉన్నాయి వాటిని వాడకుండా మేము వాడే ప్రతి బ్రాండెడ్ ప్రాక్టీస్ చేసే పర్సన్స్ కూడా ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండెడ్సే ఉంటాయి. అసలు హెచ్డి అనేది ఎలా క్రియేట్ అవుతుంది ఏంటి, ఓకే, ఎలాంటి పర్సన్స్కి ఎలాంటి షేడ్ యూస్ చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి స్కిన్ టోన్ బట్టి. సో ఒకవేళ ఆ షేడ్ లేదు అంటే ఒక 2 షేడ్స్ తీసుకొని మిక్స్ చేస్తే ఇంకో కొత్త షేడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలియక ఓకే ఒక షేడ్ ఉందా ఇదే వేసేద్దాం, అలా కాకుండా ఒక డార్క్ పర్సన్ ఉన్నారు అంటే కొంచెం ఫేర్ ఎలా చేయాలి. సో అలానే హెవీగాను ఫేర్ చేయకూడదు, మినిమం స్కిన్ టోన్ బట్టి వాళ్ళ ఫీచర్స్ మిస్ అవ్వకూడదు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది మేకప్ చేయగానే వాళ్ళ ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి. సో మా కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు ఫీచర్స్ అనేది మిస్ అవ్వకూడదు, నేచురల్ బ్యూటీగానే ఉండాలి కానీ వాళ్ళ ఫీచర్స్ అనేది మిస్ అవ్వకుండా ఉండేలా చూసుకోవడమే మీ కాన్సెప్ట్. యాక్చువల్గా మేకప్ అనుకుంటే మనం అనుకుంటాం కానీ చాలా చిన్నది ఒక ప్రోడక్ట్తో అయిపోయే పని అని, కానీ ఐ షేడ్ దగ్గర నుంచి మనం తీసుకుంటే లిప్ లైనర్ దగ్గర నుంచి చాలా ఉంటూ ఉంటాయి, వాటిపైన నాలెడ్జ్ చాలా అవసరం కూడాను. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ స్కిన్కి పడవు, కొంతమందికి ఎలర్జీ వస్తుంటుంది, ఈ నాలెడ్జ్ కూడా మీరు ఇస్తూ ఉంటారు? జనరల్గా ఏమవుతుందంటే అండి, బ్రాండ్ ఏదో ఇప్పుడు లోకల్ బ్రాండ్ వాడితే బ్రాండ్ అని అనట్లేదు, కానీ కొంతమందికి జనరల్గా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏది చేసినా కూడా ప్రాబ్లమ్. సో అలాంటి వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి ఏంటి, బిఫోర్ ఎలాంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి, ఈ మాయిశ్చరైజర్ అనేది బేస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే జనరల్ డైరెక్ట్గా చేసేస్తారు, అలా కాకుండా మాయిశ్చరైజర్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది ఇస్తాం జరుగుతూ ఉంది. కొంతమంది కొన్ని బ్రాండెడ్స్ వల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ రావడం జరిగింది, సో బ్రాండ్ మార్చడం కానీ
నెక్స్ట్ డే ఇంకో బ్రాండ్తో చేయించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్? నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుందండి. సో నెక్స్ట్ ఫ్రెష్గా బ్యాచ్ స్టార్ట్ అవ్వడం నవంబర్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 28. ఓకే, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ తయారై బయటికి వెళ్ళారంటారు? రెగ్యులర్గా ఎవ్రీ బ్యాచ్లోనూ 25 మెంబర్స్ ఉంటారు. ఎన్ని బ్యాచెస్ అయ్యాయి ఇప్పటివరకు ఏదైనా ఐడియా? మేము కౌంట్ చేయలేదు. ఓకే, ఇంతవరకు కౌంట్ చేయలేదు. ఆన్ యావరేజ్ ఏదైనా ఫిగర్ చెప్పగలరా ఇంతమంది అని ఏమైనా ఐడియా ఉందా? లేదండి, మేము ఎప్పుడూ కౌంట్ చేయలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి మీకు? సో ఇప్పటికీ కూడా చాలామంది ప్రతి దానిలోనూ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే సక్సెస్. మన దగ్గర టాలెంట్ ఉంది అంటే అన్నీ మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి అన్నట్టుగానే. సో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్రెస్ట్ లేక కొంతమంది ప్రాక్టీసులు చేయక కొంతమంది మానేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యాషన్గా వస్తారు, పర్సనల్ ఒపీనియన్. ఇక దాన్ని మనం ఏం చేయలేము. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు ఏ హోప్ని క్రియేట్ చేస్తారు రమేష్ గారు? ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్, అమ్మాయిలకి మేకప్ వేయించుకోవడం ఎంత ఇంట్రెస్టో నేర్చుకోవడం కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒక బ్యూటీషియన్ అయ్యే అమ్మాయికి మీరు ఇచ్చే హోప్ ఏంటి ఇక్కడికి వచ్చే వాళ్ళకి? రెగ్యులర్గా ఎలాగంటే అంటే కొంతమంది హౌస్ వైఫ్స్ వస్తుంటారు, ఎంప్లాయ్మెంట్ అంటే ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్ కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. నేర్చుకొని వాళ్ళు జాబ్ కూడా రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టార్గెట్స్ ఉంటాయి. ఇది అలా కాదు కానీ 3-4 అవర్స్ అయితే ఒక ఈవెంట్ అయిపోతుంది, మంచి పేమెంట్స్ ఉంటాయి. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీస్లో సెటిల్డ్ అయిన వాళ్ళు, మన వాళ్ళకి అక్కడ డిమాండ్ ఎక్కువ. అవుట్ ఆఫ్ కంట్రీస్లో వెళ్ళి అక్కడ సెటిల్డ్ అయిన వాళ్ళు ఏం చేయాలో తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకొని వెళ్ళి అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే తెలుగు వాళ్ళ స్కిన్ టోన్ మన వాళ్ళది బ్రౌన్స్, మన వాళ్ళ స్కిన్ టోన్ మన వాళ్ళు అయితేనే ఈజీగా చేయగలుగుతారు, వాళ్ళు అయితే ఇంకా వైట్గా చేస్తారు. కాబట్టి ఇలా నేర్చుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా బాగా చేసుకుంటున్నారు. ఓకే, సో ఎవరికైనా సరే ఇది ఒక మంచి ఉపాధి అవకాశం అని చెప్పుకోవచ్చు. అప్రోచ్ అవ్వాలంటే ఎలా మిమ్మల్ని? సో మా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. మా వాళ్ళు ఎప్పుడు ఎనీటైమ్ అందుబాటులోనే ఉంటారు. ఆ డీటెయిల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. అలాగే అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎలాగ అకామిడేషన్ అంటే ఇక్కడ నియర్ బై దగ్గరలోనే ఉండే హాస్టల్స్ పక్కనే ఉన్నాయి. హాస్టల్స్లో స్టే చేస్తూ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ బ్యాచ్లో కూడా చాలామంది ఉన్నారండి అవుట్ ఆఫ్ నుంచి వచ్చి, కర్నూలు, వరంగల్ ఇట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. హాస్టల్స్లో ఉంటున్నారు వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. ఎనీటైమ్ మేము కూడా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా రెస్పాండ్ అవుతాం. మా టీం ఉంటారు, వాళ్ళు కూడా ఏమైనా ట్యాబ్లెట్స్ కావాలా ఎలా ఉన్నాయి ఏంటి, హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఏదైనా సరే ఈ 30 డేస్కి సంబంధించి బాధ్యత మొత్తం మీదే అంటారు, మిమ్మల్ని నమ్మి వస్తే? నమ్మి వస్తారు కాబట్టి ఏదన్నా ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే నవంబర్ 20కి క్లాస్ ఉండబోతుంది. ఈ క్లాస్కి కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కింద స్కూడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. రమేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు హేమలత. నేను పటాన్షేరు ముత్తంగి నుంచి వచ్చాను. నేను రమేష్ అకాడమీని ఇన్స్టాలో చూసి ఫాలో అయ్యి సార్ అంతా చూసి ప్రొఫైల్ చూసి వచ్చానమాట. ఇక్కడికి వచ్చినంత నిజంగా నాకు అనిపించింది ఒక బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు అండి. 100% కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తారు సార్, విత్ కేరింగ్ అనమాట. కేరింగ్ పర్సన్ టు పర్సన్ అటెన్షన్ అన్నీ ఉంటాయి. యూస్ చేసే ప్రొడక్ట్స్ కూడా చాలా కాస్ట్లీ, బ్రాండెడ్వి చాలా బాగా యూస్ చేస్తారు. అండ్ మనకు కూడా చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోవాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది. నార్మల్ వేరే దగ్గర అయితే అంత ఫ్రీడమ్ మనకి ఇవ్వరు, ఎందుకంటే అవి కాస్ట్లీ ప్రొడక్ట్స్ కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏ ఫ్రీడమ్గా ఏ ప్రొడక్ట్ అయినా తీసుకొని యూస్ చేసేంత ఫ్రీడమ్ కూడా సర్ మనకి ఇస్తారు. చాలా అంటే చాలా బెస్ట్ అకాడమీ అని నేను ఫీల్ అవుతాను. సో బ్లైండ్లీ యూ కెన్ కమ్. ఈరోజు అయితే శారీ డ్రేపింగ్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ నేర్పించారు ఈరోజు. శారీ డ్రేపింగ్ కూడా ఆడపిల్లలకి శారీ అనేది చాలా చాలా అందంగా అందంగా ఉండాలి అంటే ఆడపిల్ల శారీ కడితేనే చాలా అందంగా కనిపిస్తారు. సో ఆ శారీ డ్రేపింగ్ కూడా మీరు చూడండి, మొత్తం ఫిష్ బ్రైడ్ లాగా ఎంత మంచిగా శారీ డ్రేపింగ్ పర్ఫెక్ట్గా ఉందో. ఇలా ఎందుకు వచ్చింది అంటే అది పర్ఫెక్షన్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, సో అలా అన్నమాట. ప్రాక్టీస్ చేస్తే ఇంత పర్ఫెక్ట్గా రిజల్ట్ ఉంటుంది రమేష్ అకాడమీలో. థ్యాంక్ యూ. శారీ కూడా మనం చూస్తే ఇది పైన ప్లేట్స్, ఇవన్నీ 6 to 6 ప్లేట్స్ అనేవి వస్తాయి. కింద మనం బాడీ షేప్ బట్టి మనము శారీ ప్లేట్స్ అని సెట్ చేసుకోవచ్చు. అది కూడా ఇంచ్ గ్యాప్ కూడా ఇచ్చి మనం చెప్పే అంత పర్ఫెక్షన్ మన రమేష్ అకాడమీలోనే ఉంది. సో డెఫినెట్గా మీరు విజిట్ అవ్వాలి అంటే మన రమేష్ అకాడమీకి రండి. నియర్ టు మెట్రో స్టేషన్ ఉంది. సో డెఫినెట్గా విజిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రమేష్ అకాడమీ. థ్యాంక్ యూ సార్ ఫర్ కేరింగ్ అస్. థ్యాంక్ యూ.